ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिष्टेतु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेतु सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये ॐ ह्रां ह्रीं ह्रौं सः सूर्याय नमः హే ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవత్ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల సూర్య సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని అందరికీ ఆయురారోగ్యాలుగా ప్రసాదించాలని ప్రకృతిలో వచ్చేటువంటి డి విటమిన్ ఉచితంగా అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ అందరిపైన సూర్యభగవాన్ ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం విశేషంగా పద్దెనిమిదవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు నుండి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు సింహరాశిలో రవి సంచారం చేయటప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒక చిన్న ఉదాహరణ ఏమిటనగా మన వ్యక్తిగత జాతకంలో కానీ లగ్నంలో కానీ రవి ఉన్నాడనుకోండి అనుకూలత తక్కువ రెండు ఉన్నాడనుకోండి ధనపరమైన ఇబ్బందులు మూడవ స్థానంలో రవి సంచారం చేసినప్పుడు మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంటుంది నాలుగవ స్థానంలో ప్రమాదాలు ఇబ్బందులు ఐదవ స్థానంలో సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఆరవ స్థానంలో సంచారం చేసినప్పుడు విపరీతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇవ్వడం జరుగుతుంది ఏడవ స్థానంలో అనుకూలంగా లేనప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య కొత్త కొత్త కార్యక్రమాల్లో విభేదాలు అష్టమంలో ఉన్నప్పుడు ఆరోగ్య పరిస్థితి తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య ఆటంకాలు ఉంటాయి రాజ్యస్థానంలో రవి సంచారం చేసినప్పుడు విపరీతమైన ధనాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇవ్వడం జరుగుతుంది లాభస్థానంలో ఉన్నప్పుడు విపరీతంగా ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది వ్యయంలో రవి సంచారం చేసినప్పుడు అనేక రకాల కష్టాలను ప్రయాణాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మన వ్యక్తిగత జాతకంలో రవి సంచార స్థితిని బట్టి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశి వారికి సప్తమ స్థానంలో రవి సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే కుంభరాశి కుంభరాశి యొక్క అధిపతి శనచ స్వామి వారు వీరికి ఏళ్ళనాటి శని ద్వితీయార్ధ రాశిలోనే సంచారం చేయడం సప్తమంలో రవి సంచారం చేయనప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య కొత్త వస్తువులు క్రయ విక్రయాల మధ్య మీ యొక్క ఫోన్లు ల్యాప్టాప్లు మెసేజ్లు బ్యాంకు ఓటీపీలు దొంగలించబడి ధనానికి ఐశ్వర్యానికి ఆనందానికి దూరమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో సమన్వయం ఓపిక వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవడం రహస్యమైన చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి మన వ్యక్తిగత జాతకంలో రవి స్థితిని బట్టి మనం ఎలాంటి విధి విధానాలను పాటిస్తే మనకు సూర్య యొక్క ఆశీస్సులు ఉంటుందో సవివరంగా తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆదివారం పూట రవిహోర ఉంటుంది అలాంటి కాల సమయంలో స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని వదిలేయడం సూర్య నమస్కారం చేయడము సూర్య నమస్కారాలు పన్నెండు చేయడము ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మౌనంగా ఉండడం వలన యోగదాయకం శక్తి కలిగితే రోజు గోధుమలతో కొడుకున్న ఆహారాన్ని సూర్యనారాయణకి నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు కాకులకు యాచకులకు దానం చేయడం వలన ఆయుర ఆరోగ్యం కలుగుతాయని చెప్పి గమనించాలి అదే కాకుండా ఇంకా సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు మనకు పొందగలగాలి అన్నట్లయితే మన జాతకంలో ఎక్కడ ఉన్నాడో ఏ విషయానో తెలుసుకొని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి కాల సమయంలో నవగ్రహ రవి కల్ప వృక్ష దేవత అంటారు ఈ వృక్ష వృక్ష దేవతను మన గృహంలో ఇంట్లో ఉంచుకోవడం వలన మనకు ప్రశాంతత ఆరోగ్యము శత్రు ప్రభావాలు తగ్గిపోయి మనం ఏదైతే అనుకుంటామో దాని విజయం సాధించడం జరుగుతుంది అలాగనే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని వ్రాసి వాట్సాప్లో పంపించినట్లయితే సంపూర్ణ వంద సంవత్సరాల జాతకం రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైన ఉపాసన చేత మీకు అందజేయడం తెలియజేయడం జరుగుతుంది అలాగనే ఈ యొక్క ఆగస్టు నెల పద్దెనిమిది నుంచి సెప్టెంబర్ నెల పదిహేడు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వార్షికోత్సవ శుభాకాంక్షలు కనుక పుట్టినటువంటి రోజున మ్యారేజ్ డే రోజున ఇంట్లో వీలైతే పూజ చేసుకోండి కుదరలేకపోతే మాకు ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే లక్ష నర్మదా శివలింగేశ్వర స్వామికి అభిషేకం చేయించి కాళభైరవ హోమం చేయించి మీకు ప్రసాదం పంపించడం జరుగుతుంది అని చెప్పి గమనించగలగాలి అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర సాధన చేసుకో చేయాలనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయంలో కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని కూడా చేయడం జరుగుతుంటుంది వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్న వారికి మన దేవాలయంలో నేర్పించడం జరుగుతుంది అదే కాకుండా మన యొక్క దేవాలయంలో సంచిత ప్రారంధ ఆగమిక అనే కర్మలకు దానం చేయించి మీకుండబడిన కష్టాలను భగవంతుడికి అప్పజెప్పి ఐశ్వర్యాన్ని మీకు అందజేయడం జరుగుతుంది సూర్యభగవానుడి యొక్క ఆశీర్వద కోసం సూర్య భగవానుకి సౌభాగ్య ముడుపు అనేటువంటి కార్యక్రమం ఉంటుంది అనగా ఈ ఎరుపు వస్త్రంలో ఒక ఎర్రటి కర్జురాలను ఎర్రటి అక్షంతలను ఈ నవధాన్యాలను అనగా గోధుమలను ఒక ఎర్రటి తీయనటువంటి ఎర్ర పండు లాంటిది అందులో ఏర్పాటు చేసి ఆయురారుగలు ప్రసాదించాలని చెప్పి ముడుపును కట్టి పారే నీళ్ళలో వేయడం వలన మీకు ఆయురగలు కలుగుతాయి అలా ముడుపు కట్టుకోలేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కిందినెమ్మను సంప్రదించినట్లయితే మీకు సూర్యభగవాన్ యొక్క ముడుపు కట్టి హోమం చేయించి అరుణపారాయణము సౌరయాగం కూడా చేయించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అందరికీ కాళభైరస్వానికి ఆశీస్సులు అలాగే సూర్యభగవానికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అందరినీ చల్లగా చూడమని ఆశీర్వదించమని వేడుకుందాం ఓం శతమానం భావతి శతాయి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు సర్వం శ్రీ ఆరోగ్య సూర్యనారాయణ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఆల్ అనే బటన్ ప్రెస్ చేసి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి